హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాధికా రంగవల్లి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మంచి ఉన్నాం. ఇగో మేము లాస్ట్ వీడియోలో శ్రీవారి మెట్ల దగ్గర చేరుకున్నాం అని చెప్పినాం కదా. ఇప్పుడు ఇంకా మెట్లు ఎక్కుతున్నాము. శ్రీవారి మెట్ల నుంచి స్టెప్స్ ఎక్కేస్తున్నాము. ఇక చూడండి, పిల్లలైతే బాగానే ఎక్కిళ్ళండి. మేమే కొంచెం అలసిపోయాము, అమ్మ నేను. పిల్లలు మంచిగా ఎక్కిళ్ళు. మొత్తం 2300 చేంజ్ ఉంటాయండి మెట్లు. అట్లా మాకు 2 గంటల మీదనే పట్టిందండి. అక్కడ మధ్య మధ్యలో జ్యూస్లు వస్తున్నాయి, ఇంకా తాగుతున్నాము. అట్లా తాగినాం కాబట్టి మంచిగా కొంచెం ఎనర్జీగా ఎక్కినాం. లేదంటే అమ్మో అసలు చాలా ఎత్తుగున్నాయి. శ్రీవారి మెట్లు ఫస్ట్ టైం అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఎత్తుగున్నాయి అన్నమాట స్టెప్స్. ఎత్తున్నది చోటు మెట్లు ఎక్కుతాంటే మీరు చిన్నప్పుడు ఎక్కిల్రా రామమ్మను? మీరు చిన్నప్పుడు ఎక్కిల్ అన్నావును నువ్వు, మళ్ళీ ఇప్పుడు ఏంది అప్పుడు అలసిపోతాను. ఇంకా చాలా ఉన్నది పా, అలసిపోయినా పాప పాప పాప. మేము అనుకున్నాం కానీ ఇంకా అసలు అమ్మ అమ్మ ఎక్కుతుంది ఎక్కదా అనుకున్నాం కానీ ఇంకా ముసలోళ్ళు ఎక్కుతున్నారు. పండ ముసలోళ్ళు అసలు వాళ్ళని చూస్తే సంబరం అనిపించింది. ఏమైంది రాల్సిపోయినా? అదిగోండి 500 మెట్లు ఇక్కడికి. మీ అంత ఫాస్ట్గా నడవద్దారా మేము? అంతే అంతే, నడుచుకోసే కూర్చుంటాను. అక్కడ కోతులు ఇవన్నీ ఇట్లా వస్తాయి కదా అండి మెట్ల నుంచి ఎక్కుతుంటే, మన చేతిలో ఏముంటే అవి లాక్కుంటున్నాయి అన్నమాట. అందరు భయపడుతున్నారు ఇక్కడ. కుంకుమ అంటే పైకి కన్ను పక్కకి ఐస్ పక్కకి రా. అక్కడ నుంచి ఎక్కినాం మనం. ఏమైంది? ఏంగా ప్రెషర్ ఇట్లా బరువు? అక్కడ చూడు, కింది చూడు, అక్కడ నుంచి ఎక్కినావా మనం? తీసుకురా జ్యూస్ తీసుకురా. వ్యూ ఎంత బాగుందో చూడండి, అసలు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎక్కడమేమో కానీ ఓకే పర్లేదు అనిపించింది. ఫస్ట్ టైం కదా, ఎత్తుకుంటాయి అన్నమాట. అది కూడా అట్లా ఎత్తుకుంటాయి మెట్లు. స్లో అయినా కానీ ఇదే బెస్ట్ అనిపించింది నాకు. అలిపిరి నుంచి ఎక్కేవాళ్ళం మేము ఎప్పుడు. అలిపిరి ఏమో కొంచెం నడక దారి ఎక్కువ ఉంటుంది కదా అండి. ఇవి 1100 అండి, 1100 అయినాయి. చూ ఇంకా మేము ఇంకున్నాయి, ఇంతున్నాయి, ఇంతున్నాయి అని చెప్పుకుంటున్నాము. ఎట్లున్నాయి ఎక్స్పీరియన్స్? నువ్వు చిన్నప్పుడు ఎక్కినావు మెట్లు, నువ్వు ఒక్కనే ఎక్కినావు చిన్నప్పుడు అంబాడుతూ అంబాడుతూ. చిన్నప్పుడు మా పెద్దోడు ఎంట్రికలు అదే జుట్టు దిద్దామని వస్తారు కదా, అప్పుడు ఫస్ట్ టైం వచ్చినాము. వస్తే మేమున్నాము, వాడే ఎక్కిందండి అసలు ఆ బట్ ఆ డ్రెస్సులు ఇంకా అలాగే దాచిపెట్టిన. నేనైతే బీరువాలో దాచిపెట్టిన. వ్యూ చూడండి ఎంత బాగుందో. చిన్నడు కూడా అలాగే అనమాట. మేము పక్కకున్నాం, ఇద్దరు అలాగే ఎక్కిళ్ళు. అందరూ అసలు ఇక మాస్టర్ వీళ్ళకే మొక్కుతున్నారు అప్పుడు.
ఇంకా ఫైనల్లీ ఎక్కేసినామండి. ఇది ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ వరకు ఎక్కేసినాం. ఇంకా మళ్ళీ ఇంకేమైనా తినేసి అక్కడ బ్యాగులు ఇస్తారు. అక్కడ లగేజ్ బ్యాగులు మనం పెట్టాము కదా ఇందాక కింద, అవి బ్యాగులు ఇస్తారు. చూడండి ఎంత బాగుందో. పార్కు టైప్ కూడా ఉంది పక్కన. ఇదే అండి పార్కు. అసలు ఎంత బాగుందో. రూమ్స్ దొరకని వాళ్ళు ఇక్కడే పడుకుంటున్నారు. మాకు ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రూమ్ దొరికింది. తొందరనే బ్యాగులు పెట్టేసి మళ్ళీ ఇక్కడ బ్యాగులు తీసుకున్నాము. మా వారికి తెలిసిన వాళ్ళు ఇక్కడ కాలేజీలో ప్రొఫెసర్ అనమాట. వాళ్ళ డ్రైవర్ని పంపిస్తే ఇంకా అన్నయ్య అని అన్నీ చూపించిండు మాకు. అసలు నిజంగా మంచిగా హెల్ప్ చేసిండు అన్నయ్య. ఇక ఇట్లా చేసిన అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.